AP lo Rashtra Vyaptanga Bandh Konasagutondi, Pratyeka Hoda, Vibhajana Samasyala Sadhana Kosam, YCP Rashtra Bandhku Pilupunichindi. Dinto Jilla Kendralato Patu, Palu Nagaralo, YCP Netalu, Bhariga Tarali Vachi, Bandhlo Palgontunnaru. Bus Standlu, Railway Stationlato Patu, Pradhana Centralalo, Nirasanalu, Andolanalu, Karyakramalu Chepattaru. Raja Mahindravaran low YCP Netalu Telavaru Jamuninche Bandh Konasagistunnaru, Pradhana Center Lalo Vahanalanu Addukunnaru, Road Pai Baithainchi Ninadalu Chesaru, Marinta Samacharam, Maa Pratinidhi Tataji Andistaru. ప్రతిపక్ష నాయకులు జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ నేరులు ట్రైన్లు బంద్ పిలుపునిచ్చారు బంద్ల భాగంగా మన రాజమహేంద్రవరంలోని కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బంద్ చేసిన పరిస్థితి మొత్తంగా ఉదయం నుంచి తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా బస్సులు నిలిపివేస్తూ వీళ్ళు బంద్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మొత్తంగా రహదారుల్లో మొత్తం అన్ని షాపులను బంద్ మూసివేయించే ప్రయత్నం చేస్తున్నారు మనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు వారిని తెలుసుకుందాం బంద్ ఏ విధంగా కొనసాగిస్తున్నారని చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సముపార్జించుకునేటువంటి దిశలో ఈ బంధు కార్యక్రమాన్ని తెల్లవారుజామున 3:30 నుంచి ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాల దృష్ట్యా ఈ బంధు సంపూర్ణంగా విజయవంతం కావాలనేటువంటి కోరికతోటి ఇది ఏ ఒక్క రాజకీయ పక్షానికో సొంత ప్రయోజనాలకో చేసేటువంటి బంధు కాదు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ద్వారా న్యాయం జరగాలనేటువంటి డిమాండ్తో జరుగుతున్నటువంటి బంధు ఇది ఇవాళ ఈ బంధుకి సహకరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకుండా బంధు చేసేటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఈ నెల 20వ తారీఖున పార్లమెంటు సాక్షిగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరు ప్రత్యేక హోదా కన్నా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్యాకేజీకి మాకు ముద్దు అని చెప్పి ఆయన చెప్పడం ప్యాకేజీ ఇచ్చినందుకు సన్మానాలు చేయడం ఇవన్నీ చూస్తే మరొకసారి ఈ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రత్యేక హోదాకి ఏ విధంగా ఎన్ని పోటు పొడుస్తున్నారో పార్లమెంటు సాక్షిగా అందరూ చూడడం జరిగింది వాళ్ళ చట్టసభల్లో ద్రోహం చేయొచ్చు కానీ రాబోయేటువంటి ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రజలు ఈ రెండు పార్టీలు కూడా ద్రోహం చేసి బుద్ధి చెప్తారు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తుంది ఖచ్చితంగా ప్రత్యేక కోసం అందరూ పాటుపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఇక్కడ వైసీపీ నాయకులు చెప్పిన పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో తాతాజీ TV5 రాజమహేంద్రవరం తిరుపతిలో బంద్ జరుగుతోంది ఆ అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ ప్రకాష్ లైవ్ లో అందిస్తారు ప్రకాష్ బంద్ ఎలా సాగుతోంది పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు ఇవాళ ఉదయంగా కూడా తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వైకాపా శ్రేణులు నల్ల జెండాలు అదేవిధంగా పార్టీ జెండాలతో కూడా ఇక్కడ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఈ బంద్కి మద్దతు కూడా చాలా మంది కూడా ఇక్కడికి చేరుకొని కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు మనతో పాటు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు మరిన్ని విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ ప్రత్యేక హోదా కోసం మీరు చేస్తున్నటువంటి బంద్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డంకులు కలిగించే ప్రయత్నం చేసింది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అడ్డంకి అనటం కంటే అణిచివేత చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నది ఈ రోజున ప్రత్యేక హోదా అన్నటువంటి ఆవశ్యకతను గుర్తించినటువంటి పరిస్థితి ఈ 4 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే దానికి మనస్ఫూర్తి ఆహ్వానం పలుకుతూ ఇది ప్రత్యేక హోదా కంటే చాలా గొప్పది ప్రత్యేక ప్యాకేజీ హోదా తీసుకున్నటువంటి 11 రాష్ట్రాలకు ఏమన్నా మేలు జరిగిందా అనేటువంటి మాటలన్నీ కూడా ప్రజల ద్వారా ప్రజలకు వినిపించడం కోసమని కార్యకర్తలందరినీ కూడా ఊర్లకు పంపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి పేరును చూసి భయపడిపోయి యూటర్ను తీసుకుని ముసలి కన్నీరు కార్చటమే తప్ప నిజంగా కూడా ఆ ఆశయాన్ని సాధించాలన్నటువంటి చిత్తశుద్ధి లేకుండా ప్రత్యేక హోదాకు మరింతగా సమాధి కట్టేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రోజున బంధుకు పిలిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేసేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నం మమ్మల్ని అణిచివేయటం కాదు ప్రత్యేక హోదాను సమాధి చేయటము అన్నటువంటి కుట్ర ఇందులో దాగున్నదని అన్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు మొన్న జరిగిన అవిశ్వాస తీర్మానం కూడా మోడీ గారు స్పష్టంగా వ్యక్తం చేశారు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే అవకాశం లేదన్నమాట దీని విధంగా కేంద్రంపై మీ వైఖరి ఎలా ఉన్నారు కేంద్రం చేసినటువంటి ద్రోహానికి వ్యతిరేకంగానే
మూడున్నర సంవత్సరాల క్రితమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 10,000 మంది కార్యకర్తలతో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయటమే కాకుండా పార్లమెంటును ముట్టడి చేయటం ద్వారా స్వయంగా అరెస్టు కాబడినటువంటి రోజు నుంచే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహానికి దానికి అండగా నిలబడ్డటువంటి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోరాటాలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నది. ఈరోజు సాక్షాత్తు పార్లమెంటులో నేను ఇవ్వను అని చెప్పినంత మాత్రాన గతంలో పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇస్తాము అని ప్రకటన చేసినటువంటి మాజీ ప్రధాని కూడా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఆ కోణంలో కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరు ఏమి మాట్లాడినా ఉద్యమాలను అణచివేసినా ప్రజల గొంతుకను వినిపిస్తూ ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందనే వైసీపీ ఎంపీలన్నీ రాజీనామాలు చేయించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? చంద్రబాబు నాయుడు అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడు. మేము ప్రజాద్రోహులు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వైసీపీ నేతలను కూడా కొంతమందిని అరెస్ట్ చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ వాసుతో సునీల్, TV5, తిరుపతి. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా విభజన సమస్యల సాధన కోసం వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో జిల్లా కేంద్రాలతో పాటు పలు నగరాల్లో వైసీపీ నేతలు భారీగా తరలివచ్చి బంద్ లో పాల్గొంటున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన సెంటర్లలో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం అమల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది వైసీపీ. 5 కోట్ల రాష్ట ప్రజల ఆకాంక్ష, సంజీవిని అయిన ప్రత్యేక హోదా కోసం జరిగే ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని జగన్ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ బంద్ కు ప్రధాన పార్టీలన్నీ దూరంగా ఉన్నాయి. ఎవరు సహకరించకున్నా బంద్ మాత్రం సక్సెస్ చేస్తామని వైసీపీ తెలిపింది. బంద్ విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనూ, జిల్లా అధ్యక్షులు, నేతలు జిల్లా ప్రధాన కేంద్రాల్లో జరిగే ధర్నాలో పాల్గొంటున్నారు. పొద్దుపొద్దున్నే వైసీపీ నాయకులు రోడెక్కారు. బస్సులు కదలకుండా డిపోల దగ్గర ఆందోళన చేస్తున్నారు. విశాఖలో బంద్ తీరును మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అయితే మాత్రం ఇవాళ వైసీపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలిపించింది. అందులో భాగంగా విశాఖలో కూడా పెద్ద ఎత్తున ఈ బంద్ కి విజయవంతం చేయడానికి అయితే మాత్రం వైసీపీ శ్రేణులు అందరూ కూడా మొత్తం సన్నాహాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ అయితే జరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం మదిలిపాలెం జంక్షన్ లో ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ బంద్ చేయాల్సిన పరిస్థితి ఏంటి? గత 4 సంవత్సరాల క్రితం కూడా ఇదే పరిస్థితి, ఇప్పుడు ఇదే పరిస్థితి, కారణం ఎవరంటారు? గత 4 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తా ఉంది. విభజన చట్టంలో హక్కుల కోసం నిరంతరం పోరాటం జరుగుతూ ఉంది. ఈసారి కూడా మేము చూసామే, గతంలో విద్యార్థుల నుంచి యువబేరి కార్యక్రమాలు చేస్తే విద్యార్థుల మీద పీడీ యాక్ట్ పెట్టారు. మేము ధర్నాలు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్టులు చేశారు. ఇవాళ స్వచ్ఛందంగా ప్రజల మద్దతుతో మేము ఇవాళ బంద్ పిలుపులిస్తే, ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరిస్తూ ఉంటే పోలీసులు మమ్మల్ని ఈ ఉద్యమాన్ని అణిచివేసే ప్రక్రియ జరుగుతుంది. దీన్ని బట్టి తెలిసిపోతుంది తెలుగుదేశం పార్టీ తలక వైఖరి ఏంటన్న విషయం. పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు మాట మార్చారు, మీరు ఒప్పుకుంటేనే మేము ప్యాకేజ్ ఇచ్చాం,
మీరు ఒప్పుకుంటేనే ఈ రాష్ట్రానికి కానీ విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వట్లేదు. మీరు ఒప్పుకున్నారు మేము ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం, ప్రత్యేక హోదా ఇవ్వము అంటే ఓకే అని మీరు చెప్పడం జరిగింది. అలాగే విభజన చట్టంలో హామీలు కూడా మేము అన్ని నెరవేర్చలేము, కొన్నే చేస్తామంటే మీరు ఒప్పుకున్నారని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ఎప్పుడైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ యొక్క కుట్ర ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. సో దాని మీద మేము బంద్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రజల కోరిక మేరకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, రైల్వే జోన్ కావాలి, విభజన చట్టంలో ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలని మేము చేస్తా ఉంటే ఇప్పటికే నా బతుకు అందరూ తెలిసిపోయింది, నా రెండు కాళ్ళ సిద్ధాంతం ప్రజలకు తెలిసిపోయింది. వీళ్ళు ఇంకా ఈ బంద్ సక్సెస్ అయితే ఇంకా ప్రజల్లోకి వెళ్ళిపోతున్న ఒక భయంతో ఇవాళ పోలీసుల ద్వారా లేకపోతే రకరకాలైన వేషాలు వేసి ఈ బంద్ని సక్సెస్ కావడం చూస్తా ఉన్నారు. ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడం అనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసి ప్రత్యేకవాద ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఈ ఉద్యమం ద్వారా ప్రత్యేకవాదాన్ని సాధించుకుందాం అనే భావనతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రత్యేకవాద ఉద్యమానికి వాణిజ్య సంస్థలు అయితేనేమి, స్కూల్స్ అయితేనే అందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది. ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రత్యేక హోదా మీద ఆధారపడి ఉంది. అదే రకంగా ఈ విశాఖపట్నానికి సంబంధించి కూడా రైల్వే జోన్ అనేది రావడం అనేది చాలా ముఖ్యం. ఈ రైల్వే జోన్ కోసం కూడా మేమందరం కలిసి పోరాటం జరుగుతుంది. ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అభివృద్ధి జరిగి పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నీ వస్తాయని మా నాయకుడు భావించి ఈ ప్రత్యేక హోదా ఉద్యమానికి దేశం మొత్తం కూడా తెలిసే విధంగా మొట్టమొదటిసారి వెలుగెత్తించాటిన వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పరిస్థితి, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందని అందరూ అయితే మాత్రం చెప్తున్నారు. ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ ఇచ్చే వరకు కూడా ఈ ఉద్యమం అయితే ఆగదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ఈ షో టీవీ5 విశాఖపట్నం.